సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నమస్తే, నేను కేశవ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విభజన హామీలపైన ఎంతవరకు చిత్తశుద్ధితో ఉంది? అలానే పోలవరం లాంటి ముఖ్యమైనటువంటి నిర్మాణం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన తర్వాత ఎలాంటి కదలిక వచ్చింది? అనుకున్న గడువులోగా పోలవరం నిర్మాణం పూర్తి చేసేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఆంధ్ర మేధావుల ఫోరం ఫౌండర్ చైర్మన్ చలసన శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం, అందరు నమస్కారం. పోలవరం పర్యటన ముఖ్యమంత్రి అంటే విభజన హామీలు అనగానే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వినిపిస్తున్నాయి పోలవరం రాజధాని. సో పోలవరానికి నేరుగా మొదటి పర్యటనే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, బాధ్యతలు స్వీకారం చేసిన తర్వాత, వెళ్ళిన తర్వాత ఒక మంచి ఇండికేషన్ వచ్చింది. అనుకున్నంత వేగం ఉంటుంది ప్రాజెక్టు, ఏదో 3 ఏళ్లలో అంటున్నారు, 4 ఏళ్లలో కంప్లీట్ అవుతుంది అనేటువంటి మాట చెప్తున్నారు. సో ఏ విధంగా చూడాలి మొత్తం? ఇది రాష్ట్రానికే వరప్రద అని అన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ముందడుగు పడేటువంటి అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? మొట్టమొదటిగా మనం కూడా చెప్పాను, బాధ్యతలు స్వీకరించిన సునామీలాగా వారు వన్ సైడ్గా తుఫానుగా సునామీలాగా విజయం సాధించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మరి కూటమికి, జనసేన ప్లస్ కూటమికి, వారికి బాధ్యతలు స్వీకరించిన గౌరవ మంత్రివర్యులకి అందరికి కూడా అభినందనలు తెలియజేద్దాం. మేము మొన్న సమావేశం పెట్టాము, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అనేక మంది నేతలు, కార్మిక సంఘాల అధ్యక్షులు, విద్యార్థి యువజన నేతలు, అలాగే జేడి లక్ష్మణ్ గారు, సిపిఎం పార్టీ నేత శ్రీనివాసరావు గారు, రామకృష్ణ గారు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మశ్రీ గారు, డిసిసి నేత నరసింహ గారు అనేది అందరూ వచ్చారు. అందరూ వచ్చారు, సిఐటియు నేతలు అందరూ వచ్చారు. దాంట్లో ఒకటి మేము చెప్పింది, రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్తిగా సహకారం అందిస్తాం ఈ విషయంలో. ఎందుకంటే సమయం కూడా ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి, ఒక మన సమయం ఇవ్వాలి. అంటే లాస్ట్ టైం కొంతమంది అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు 40 రోజులే సమయం ఇచ్చి మొత్తం కలెక్టరేట్స్ ముట్టడించారు కదా అన్నారు. లాస్ట్ టైము ఆయన మే 30వ తారీఖున ప్రమాణ స్వీకారం చేయగానే జూలై 16 నుంచి మొదలుపెట్టాం. ఆయన మేము ఏం చేస్తామని అన్నారు, వీళ్ళకి ఇమీడియట్ రియాక్షన్ ఇచ్చేసారు ఢిల్లీ పర్యటన తర్వాత. మనం మెజార్టీ, ఇప్పుడు మెజార్టీ ఉంది, అవకాశం మెజార్టీ తక్కువ ఉంది, ఇప్పుడు బాగుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వంలో ఆ రోజు ఆయనకు అనుభవం తక్కువ ఉంది, వాళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. పై కేంద్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీకి మెజార్టీ తక్కువ ఉంది, వీళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నారు. అందువల్ల వాళ్ళ అంటే డబుల్ ఇంజన్ త్రిబుల్ ఇంజన్ సర్కార్ నమ్మను. ఇంతకుముందు 2014 ఉంది, చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు, బీజేపీ కలిసి ఉన్నారు ఓ త్రిబుల్ ఇంజన్ సర్కారు. ఇప్పుడే అంతే ఉంది, ఇవాళ వచ్చి బహుజన సమాజ్ పార్టీ దేంట్లో చేరలేదేమి. అందువల్ల బట్ చిత్తశుద్ధిలో లోపం ఉంటేనే ప్రాబ్లం. మోడీ గారు చిత్తశుద్ధిలో, అదానీ గారు డిక్టేట్ చేసిన ప్రకారం దేశం నడుస్తుంది అనుకోండి వేరు సంగతి. అందుకని దాని మీద సమావేశం పెట్టాం. పూర్తి సహకార ఎంతున్నా ఉత్త సాయం అనుకుని ఏం సాయం, మా సాయం అయితే వాళ్ళ సహకారం ఉంటుందన్నాం. అఖిలపక్ష కమిటీ కూడా పెట్టండి, ఒకవేళ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కూడా రావాలి దాంట్లో. అఖిలపక్ష లాస్ట్ టైం లాగా వాళ్ళు వస్తే వీళ్ళు రాకపోవటం వల్ల ఉండకూడదండి. అందువల్ల మీరు రండి, అందరూ కలిసి. వాళ్ళు రాపోయిన వాళ్ళు ఆంధ్ర ఇప్పుడు చిత్తశుద్ధి లేనట్లెక్క కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇలా ఉందని నివేదిద్దాం. వాళ్ళు కాలర్ పట్టుకుని ఎలా చెప్తానండి? వాళ్ళు వీ హెడ్ టు గివ్ సఫిషియంట్ టైం. 2019 కంటే ముందు కంటే తర్వాత ఉధృతంగా ఉద్యమం చేసినా సరే నిజమేళ చూపించలేదు, గట్టిగా కేంద్ర మంత్రులు కలిసినా సరిపోయింది. ఇవాళ మాత్రం నా అభిప్రాయం ఇది గోల్డెన్ టైం అండి. అంటే దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషికి యాక్సిడెంట్ అయినప్పుడు 1 అవర్ గోల్డెన్ టైం అంటారు. ఫస్ట్ వన్ అవర్ ఎక్కువ కేసులు బ్లడ్ క్లాట్ అవ్వటం, తలకాయ కింద పడుతుంది, ఇవన్నీ ఉంటాయి. ఒక 50 నిమిషాలు అదేదాని అనుకోండి, ఆ తర్వాత తీసుకెళ్తే ఇబ్బంది ఉంటుంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ గోల్డెన్ టైం లాంటిది విభజన హామీల సాధన కోసం. ఇవాళ చాలామంది విభజన హామీలు అక్కర్లేదు, హోదా అక్కర్లేదు అనేవాళ్ళు ఆంధ్ర ద్రోహులు కొంతమంది బయలుదేరారు. వీళ్ళు బహుశా అదానీ గారు అనే కంపెనీ నుంచి, గుజరాత్ నుంచి మ్యానుఫ్యాక్చర్ అయి ఉంటారు. అలా ఆంధ్రప్రదేశ్కి అంత ద్రోహం చేసేవాళ్ళు తిరుగు తల్లి పెట్టలు ఎవరూ లేరు. తెలంగాణలో అన్ని చోట్ల పాపం కావాలంటున్నారు, వాళ్ళు విభజన హామీలు ఇవ్వండి నష్టపోయారు అంటున్నారు. అందువల్ల దాదాపుగా అందరూ, ఎవరికి అసలు ఇబ్బంది లేదండి. ఈవెన్ జనసేనలో ముఖ్యమంత్రి బాధ్యులు కూడా నేను మాట్లాడితే టీవీ మాధ్యమం ఖచ్చితంగా మనం వేయాలని ఎక్కడ వెళ్దాం అన్నాను. దట్ మస్ట్ బి ద పాజిటివ్ యాటిట్యూడ్. లోకేష్ గారు కూడా విభజన హామీల మీద దృష్టి పెట్టాల్సిందే అని మాట్లాడారు. పాజిటివ్ 10 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పటికైనా ఫోకస్ చేయాలి. అవునండి, కొంతమంది బయలుదేరతా 10 ఏళ్ళలో లోపే ప్రత్యేక హోదా రావాలని, అబ్సల్యూట్లీ నాన్ సెన్స్ అండి. యూజ్లెస్ బ్రెయిన్స్ అప్లై చేయొద్దానండి, దానికి టైం లిమిట్ ఏమీ లేదు. వచ్చిన కాంచి 10 ఏళ్ళు 5 ఏళ్ళు 15 ఏళ్ళు అనేది డిఫరెంట్ ఇష్యూ. ఎందుకంటే ఈశాన్య రాష్ట్రాల్లో దాంట్లో వచ్చే రాయితీలు ఇంకా కొనసాగుతున్నాయి. అందువల్ల నా అభిప్రాయం ఇది దిస్ రైట్ టైం అండి. వెళ్ళి గల్లా పట్టుకుని మోడీ గారి దగ్గర ఇంట్లో దగ్గర ధర్నా చేయమని చెప్పాం. లాస్ట్ 2014 చెప్పాం, 19 14 15 నుంచి చెప్తానన్నాం.
ఇవాళ అవసరం లేదు, ఆల్రెడీ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నారు, ఆధారపడి ఉన్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది గోల్డెన్ టైం కాబట్టి, అంటే బంగారు సమయం ఇది. అసలు ఈ పోలవరం ఇష్యూ ఏంటి? నిన్న ముఖ్యమంత్రి మొదటిసారిగా పర్యటన చేశారు. అవునండి, పోలవరం కట్టాలంటే అది ఒక కళ మొత్తం కూడా డిస్ట్రాయ్ అయిపోయింది. నేను ఒకటి మాత్రం నిర్ణయం వలన అనేటువంటి ఒక మాట ఉపయోగించారు. ఏమవుతుందంటే ఇవాళ ఇది చాలా కాంట్రవర్షియల్ సబ్జెక్టు. ఇప్పుడు నేను మాట్లాడేది ఏమవుతుందంటే, మీరు ఆ ఘటన ఉండండి, ఈ ఘటన ఉండండి, వాళ్ళకి బానిసగా ఉండండి, వీళ్ళకి బానిసగా ఉండండి, వాళ్ళు చెప్పేదంతా సత్యమని ఇని తరించండి, లేకపోతే పెరిష్ అయిపోండి. ఇదేం దౌర్భాగ్య స్థితి అండి ఆంధ్రప్రదేశ్లో. ఎటో ఒకటి వాళ్ళ కాళ్ళ దగ్గర, వీళ్ళ కాళ్ళ దగ్గర ఉండి, వీళ్ళ కాళ్ళ దగ్గర ఉండి వాళ్ళనే వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ భార్యని, వీళ్ళ కాళ్ళ దగ్గర ఉండి వాళ్ళనే వాళ్ళ కుటుంబాల భార్యని, ఇంకొకళ్ళ దగ్గర ఉండి కళ్యాణ్ బాబుకి నాలుగు పెళ్ళిని తిట్టింది. ఇదే నా దౌర్భాగ్యం, నాకు అర్థం కాదు. అందుకని సెటరేట్ చేయాల్సింది అవసరం ఉంది పాయింట్. మొట్టమొదటిగా ఒక కళ పెద్దలు మనల్ని దివంగతులైనారు, వారికి నమస్కారం పెట్టుకుంటూ ఎర్ర నాయనస్వామి గారి పాలన సాంసం అధ్యక్షుల కింద 1940 మీకు తెలిసిన చరిత్ర చెప్పాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు దాన్ని 2005 ట్రిపుల్ వన్ జీవో ఇచ్చి మొదలుపెట్టడం జరిగింది. కాలువలు ముందు చేయడం జరిగింది, తర్వాత కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకురావటం, కరెక్ట్ రాంబాబు గారు మొట్టమొదటి ల్యాండ్ ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఆ తర్వాత ఏం జరిగిందంటే మీకు తెలుసండి, ఆయన చనిపోయిన తర్వాత కొంచెం మందగించింది. 2011 దాని ప్రాజెక్ట్ కాస్ట్ 10 బేసిక్గా 10,000 కోట్లు అన్నారు. తర్వాత 2013 భూ సేకరణ అన్ని చట్టం మారింది. ఈ భూ చట్టం వచ్చిన తర్వాత కాస్ట్ ఇబ్బడిగా పెరిగింది. 16,000 కోట్లని ముందు అన్న సందర్భంలో దాన్ని 2017 దాన్ని 55,000 కోట్లుగా అంచనా మదింపు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన 100% నిధులు కేంద్రం ఇవ్వాలి, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన నిధులు ఏదైతే 5,000 కోట్లు ప్లస్ ఉన్నాయి అప్పటికే, అది కూడా వాటా కింద వేసుకుంటున్నాం లేదో 5% వాటా కింద అనుకున్నారు. ఈ నేపథ్యంలో 2017 55,000 కోట్లు అంటే 53,000 కోట్లకు ఆమోదించడం జరిగింది. అది టెక్నికల్ అడ్వైజర్ కమిటీ కానీ, మిగతా కానీ, ట్యాగ్ కానీ, మిగతా కానీ. ఇవాళ ఈ నేపథ్యంలో ఇవాళ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రాజెక్టు 73% పూర్తయిపోయిందని ఒకళ్ళు కాదు, మా ఉద్దేశం 74%. నేను ఒక విషయం చెప్తాను, మీరు స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటారు, ఇల్లు ఖర్చు 3 లక్షలు, స్థలం ఖర్చు 7 లక్షలు, ఓకేనండి. ఇంటికి పెట్టాల్సిన దాంట్లో దాదాపు మీరు 70% పెట్టారు, స్థలానికి కావాల్సిందంటే 5% ఇచ్చారు. మరి మొత్తం ఇల్లు కంప్లీట్ అవ్వాలంటే స్థలానికి కూడా డబ్బులు ఇవ్వాలి కదండి. ఇప్పుడు ఇవాళ కొత్త 2017 లెక్క ప్రకారం 55,000 కోట్లు అయితే 2024 ఎస్ఆర్ ఏప్రిల్ 1 ఎస్ఆర్ రేట్ల ప్రకారం ఆ ప్రాజెక్ట్ కాస్ట్ అంటే పోగా మొత్తం అంచనా లెక్కేసుకుంటే 75,000 కోట్లు అవుతుంది. ఇవాళ ప్రాజెక్టులు ఎంతవరకు ఖర్చు పెట్టింది, 22,000-23,000 కోట్లు ప్లస్ అప్రాక్సిమేట్, ఇంకా 70-72% అప్పుడు ఇవాళ ఇంకా అది అయ్యేటప్పుడు చూసుకుంటే ప్రాజెక్టుకి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టాల్సింది. ఇది వాస్తవం. పరిహారాల మీద ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది ఇవాళ, అది వాస్తవం. ఇవాళ రీహాబిలేషన్ అండ్ రీసెటిల్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ ప్రాజెక్ట్. వాళ్ళని అడ్డంగా ముంచేసి ఆ నీళ్లతో పండగ చేసుకుందామని బుర్ర మీద సోయి ఉన్న ఎక్క ఏ ఒక్క మానవతావాది కూడా అనుకో, మానవత లేని మనుషులు మాట్లాడుకుంటారు. మేము దాని మీద అక్కడ పాదయాత్ర చేయడం జరిగింది, వామపక్షాద కలిసి అనేక వాళ్ళకి హెల్త్ క్యాంపులకు పెట్టడం జరిగింది. మేమంతా అన్నీ పర్యటించాం, ఎక్కడెక్కడ ముంపు గ్రామాలు వస్తే రేకపల్లి పక్క నుంచి అక్కడ మినహాయించుకుని మిగతా అన్ని చోట్ల మొత్తం అటు ఇటు కూడా చాలా గ్రామాలు తిరిగాము మేము. విచిత్రం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు దయచేసి 2 రాష్ట్రాలు కదా ఎవరైనా అర్థం చేసుకోవాల్సింది, రిహాబిలేషన్ అంటే అక్కడి నుంచి ముంపు గ్రామాన్ని తీసి పైన ఇంకో చోట ఎత్తైన ప్రాంతంలో కడితే రేపు పొద్దున అది కూడా ముంపు వచ్చే పరిస్థితి కనపడుతుందంట. విచిత్రంగా ఉంది కదండి ఇది వీళ్ళ ప్లాన్స్. నేను నిర్మల సీతారామన్ గారితో మాట్లాడినప్పుడు ఆవిడ స్పష్టంగా ఒక విషయం చెప్పారు, మొదటిసారి చెప్పలేదు, రెండోసారి నేను నిర్వాసితులను వాళ్ళని సంఘాన్ని తీసుకెళ్ళి డాక్టర్ సంతోష్ గారు తర్వాత 30 మిగతా అన్ని సమస్య మీద దగ్గర ఉన్నాం. మేము దీంట్లో పెద్ద అవినీతి జరిగింది, ఎలా జరిగింది, ఏంటి జరిగిందన్న, చంద్రబాబు నాయుడు గారు తర్వాత నుంచి మొదలైంది అవినీతి, అడ్డంగా ఇచ్చేసారు, ఇచ్చేస్తున్నారు రిహాబిలేషన్కి, జగన్మోహన్ రెడ్డి గారితో జరుగుతుంది, మేము ఇస్తూ ఉంటామా, మేమో దానికి డబ్బులు, మీరే టేకప్ చేయండి అన్నాం. అక్కడ ఎవరికి అక్కర్లేదు, ఏదో రిహాబిలేషన్ ఇస్తుంది మీరే టికప్ చేసి కేంద్ర అధికారులతో పంచండి, ఎవరు వద్దన్నారు, సమర్థవంతంగా అవమానం చేయండి, ఎవరు వద్దన్నారు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయింది, కారణం ఏంటి చెప్పండి. ఇప్పుడు తెలిసిన మటుకు చంద్రబాబు నాయుడు గారు నిన్న చేసిన ఆయన ఆయన చెప్పినటువంటి విషయాల ప్రకారం కానీ, అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కానీ, ఇప్పుడు డయాఫ్రామ్ వాల్ మళ్ళీ నిర్మించడం ప్లస్ ప్రాజెక్టు పనుల్లో ఇంకా 30% పెండింగ్ ఉందనేటువంటి మాట మీరు అందే, ఏదైతే కాంక్రీట్ వర్క్ ఉందో నేను ఇంకొకసారి దయచేసి చెప్తాను, నిన్న కూడా స్పష్టంగా చెప్పాను, బ్రహ్మాండమైన కుట్ర అదానీ గారని కంపెనీ చేస్తూ ఉన్నారు. అదానీ గారు కాదు, గుజరాత్లో అదానీ గారని కంపెనీ, అదానీ గారితో పాటు ఆయనతో పాటు అనుబంధంగా ఉండే
గౌరవ ప్రధాని మోదీజీ గారు షా గారు కానీ అందరూ ఒకటే కదండి మా ఉద్దేశం. వాళ్ళు ఏంటంటే ఈ ప్రాజెక్టులో ఉన్న ఆ ముఖ్య భాగాన్ని మేము ఇవ్వకుండా గుజరాత్లో నేను ఒక విషయం చెప్తాను, దయచేసి గమనించండి. నిన్న భారతదేశ పరిశ్రమ శాఖ మంత్రులు చెప్పారు ఒకటి, మైండ్ బ్లోయింగ్. ఇది ఎలాంటి పరిస్థితి తెలుసా మీకు? ఈ ఆ గుజరాత్లో పెట్టే పరిశ్రమ కంటే ఉద్యోగానికి 3.2 కోట్లు ఈ మన ప్రభుత్వాలు సబ్సిడీ ఇస్తున్నాయంట, అమెరికాకి ఇచ్చేస్తున్నారంట. అంటే 10 ఉద్యోగాలు ఇస్తే 32 కోట్లు, 100 ఉద్యోగాలంటే 360 కోట్లు, 1000 ఉద్యోగాలంటే 3200 కోట్లు అమెరికా కంపెనీకి ఇచ్చేస్తున్నారంట. నేను చెప్పలేదు, దేశ ఫైనాన్స్ నిన్న కాదు మన టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక చదువు, మిగతా అన్ని పత్రిక చదువుకోమనండి, వెంటనే ఆయన్ని ఊరుకోమంటున్నారు. ఏంటండి ఇది? దోపిడీ అంతా అక్కడికి దోపిడీ అయిపోతుంది, వేల కోట్లు దోపిడీ అవుతుంటే అమరా మన దీనికి పోలవరంకి రిహాబిలేషన్ రీసెటిల్మెంట్కి ఇవ్వాలి, దాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్మాణ శాతం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలను బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. దాన్ని 2 పార్టీల కింద చేయండి. మేము ఎత్తకం రాక్ఫీల్డ్ డ్యామ్కి ఇచ్చేస్తాం, కాలువలకి ఏదవుతుంది కాలువలకి ఆ మిగతా దానికి కొంత ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ కదా, కాలువలు అయిపోయినాయి, కొంత లెఫ్ట్ సైడ్ అవ్వాలి, పర్వాలేదండి. అసలు 2014 నుంచి 100 కోట్లు మొహన్ కొట్టారు. అదేంటంటే 100 కోట్ల ప్రాజెక్ట్ ఏమవుతుంది అనుకుంటే మీరు చూసుకోండి, 2015లో ఇంకో 100 కోట్లు ప్లస్ మొహన్ కొట్టారు. 2015లో అసలు ప్రాజెక్ట్ ఏమో ప్రాజెక్ట్ ముందుకు వెళ్ళలేదండి. ఓన్లీ ఏం వెళ్ళిందంటే ఆ పట్టిసీమ కాలువలకు తవ్వటానికి ఆ రైట్ సైడ్ కాలువ ఖర్చు పెట్టుకుంటూ వెళ్ళింది ప్రభుత్వం, అంతే తప్ప మెయిన్ ప్రాజెక్ట్ రిహాబిలేషన్ ఏదో తుత్తు మంత్రంగా చేయడం తప్పితే కాలేదు. రామాపురం ల్యాండ్ టేక్ అది కొంత చేయడానికి కొంత ప్రయత్నం జరిగింది. అవతలేమో కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరికండి? రాయపాటి సాంబశివరావు గారు ట్రాన్స్టే కంపెనీకి. ఆయనతో వ్యక్తిగతంగా నాకు ఇబ్బంది లేదు, కానీ ఆ కంపెనీ దిక్కుమాలి కంపెనీని అందరూ చెప్తా ఉన్నారు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చి ఆయన దానాన్ని ఆయన ఏం చూసుకున్నారు వెళ్ళిపోయారు మంచి దాంతో. ఆ లాస్ట్ బాల్ ఆడతానని చెప్పారు కదా ఆయన సంగతి ఎట్లా ఉన్నా సరే, విత్ డ్యూ రెస్పెక్ట్ అదర్వైజ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పినట్టుగా ఇప్పుడు 4 ఏళ్ళు ప్రాజెక్టు కట్టడానికి 4 ఏళ్ళు పట్టదు, 4 ఏళ్ళు అని కూడా కరెక్ట్ కదా. నేను ఒకటి చెప్తాను, జరిగిన పొరపాటు చెప్తాను. నేను వెళ్ళాను అక్కడ ప్రాజెక్ట్కి చాలా గత 30 సంవత్సరాల నుంచి దాని మీద ఒక అనుబంధం ఉంది, ఆ ప్రాజెక్ట్ రావాలని కోరుకునే వాళ్ళం, దాని మీద పోరాటం చేసిన వాళ్ళం. అక్కడ ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో కోఆర్డినేషన్ లేకుండా అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఆ నాన్నగారు ప్రాజెక్టు ఆయన కంప్లీట్ చేయాలని ఉండదని ఎవరు అనుకుంటారండి? చంద్రబాబు నాయుడు గారు అయితే సోమవారం అని పెట్టి ఆ ప్రాజెక్ట్కి అంకితం అయిపోయారు. 2016లో మొదటి డబ్బులు వచ్చిన తర్వాత, అంటే గట్టిగా వచ్చిన తర్వాత మొదలుపెట్టుకుని 17-18 దాని మీద అసలు ఒక ఆప్యాయత దాని మీద అంటే ఒక అటాచ్మెంట్ పెంచుకుని ఆ విధంగా ముందుకెళ్ళారు. కానీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లోపం, కోఆర్డినేషన్ లోపం తెలియదు. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ నేను మళ్ళీ చెప్తాను అందరికీ, ఆ పైన కాఫర్ డ్యామ్ అని చూసారా? ఆ కాఫర్ డ్యామ్ వేయకుండా మొత్తం ఈ డ్యామ్ ఇలా ఉంటే కొంత వదిలేశారండి. నేను వెళ్ళి వస్తే బయర్ కంపెనీ వాళ్ళు, ఆ జర్మన్ కంపెనీ వాళ్ళు ఒకవేళ ఫారెనర్స్ ఇద్దరు ఉన్నారు అక్కడే ఆ లోపల ఇసుక దాంట్లోనే వేసుకుని ఏసీ కూడా పెట్టుకు ఉన్నారు. వాళ్ళ కింద దోషి నార్త్ ఇండియన్ ఒక ఆయన ఇంజనీర్స్ వాళ్ళు ఉన్నారు, మాట్లాడాను. మాట్లాడి లోపల కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కూడా అన్నారు, కాఫర్ డ్యామ్ కట్టకుండా ఇది వేస్తే రేపు పొద్దున డేంజర్ కదా. నాకు ఎలా తెలుసు అంటే మరి ఆపాలి కదండి, వాళ్ళు మాకు అసైన్మెంట్ ఇచ్చారు, మేము కట్టేసి వెళ్ళిపోతాం. మరి అంటే కాఫర్ డ్యామ్ అంటే పైన ఏమవుతుందంటే డైవర్షన్ అనమాట. అసలు స్పిల్ వే ఛానల్లో దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారు, అది కనపడుతుంది కదండి, మీరు కళ్ళ ముందు కనపడుతుంది కదా, అది ఏదైతే ఉందో అది స్పిల్ వే అండి. స్పిల్ వే అంటే వాటర్ని మిగతా ప్రాజెక్టులు అందరూ గమనించండి, నాగార్జున సాగర్, శ్రీశైలం, పులిచింతల, శ్రీరామ్ సాగర్, ఈ ప్రాజెక్టులన్నీ కూడా నది ప్రవాహం ఎలా ఉంటే దానికి అడ్డంగా కట్టి దాని నుంచి కాలువలో డైవర్షన్ చేసుకుని చేశారు. కానీ ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో విడుత ఎక్కువ ఉండటమే కాకుండా ఇసుకతో నిండిపోయి ఉండి దాదాపు 90 మీటర్ల వరకు కూడా, అంటే 300 ఫీట్ల వరకు చాలా చోట్ల 270 ఫీట్ల పైన వరకు కూడా కింద స్ట్రాంగ్ లేకపోవడం వల్ల అంత దూరం మనం కాంక్రీట్ కాలువలు కట్టలేం, భూమి తవ్వుకొని అంత కట్టలేం పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఏం చేశారు, అక్కడ రాతి మొత్తం డైవర్ట్ చేసేసి కొండలేపు డైవర్ట్ చేసి స్పిల్వే పెట్టారు. అప్పుడు స్పిల్వే కంప్లీట్ కాలేదు. స్పిల్వే అయిన తర్వాత పని చేసుకుంటారు సాధారణంగా స్పిల్ ఛానల్ దాదాపు 6 కిలోమీటర్లు అలా డైవర్ట్ చేసుకుని దాని మధ్య టైల్ వేసి పెట్టుకుని వెళ్ళాల్సిన అది అంతవరకు గోడలు కంప్లీట్ అయింది. నేను తర్వాత వచ్చిందా చూశాను, మేము అవయవ కంపెనీకి చంద్రబాబు గారు అందరూ తిప్పలు పడ్డారంటే వాళ్ళు చేయట్లేదంటే ఆయన సహాయం అందిస్తే నితిన్ గడ్కరీ గారు సపోర్ట్ చేశారు జలవనరుల శాఖ మీద. ఆయనకు అద్భుతమైన పరిజ్ఞానం ఉంది సార్, నిజంగా ఆయన చాలా గౌరవిస్తాను. నేను మాట్లాడినప్పుడు 2-3 సార్లు కలిశాను ఆయన, చాలా ప్రయత్నం చేసి అది చేసేటప్పుడు కానీ కోఆర్డినేషన్ లోపం వచ్చిందండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు చిన్న ఊళ్ళో డ్యామ్ కట్టుకో చిన్న బ్రిడ్జ్ కట్టాలంటే డైవర్ట్ చేస్తారు అటు నుంచి నీళ్లు పిల్లలు చేయడానికి. ఇలాంటి ఈ కాంక్రీట్ అండి ప్లాస్టిక్ కాంక్రీట్ వేయాల్సిన సబ్జెక్ట్ టెక్నాలజీ మన ఇండియాలో సాధారణ లేదండి, అందుకని బయర్ కంపెనీ జర్మన్ కంపెనీకి ఇచ్చాం.
వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు పని చేసుకుని వెళ్ళిపోయారు. ఈ టైంలో ఏమైంది, ఆ పైన కాపాడడం కంప్లీట్ కాల 2019 నాటికి, కింద 30% కంప్లీట్ కాలేదు, కింద 70% 60% కంప్లీట్ కాలేదు. అంటే నీళ్ళు ఎలా వస్తాయి, కిందకి వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత కూడా వెనక్కి తిరిగి వచ్చే అవకాశం ఉందని చేశారు. కానీ ఏమైంది, ఇవాళ అక్కడ ఆ స్పీడు ఎంత దాంట్లో రావాల్సిన స్పీడు కట్ లోపలికి వచ్చి ఒక డయాఫ్రామ్ వాళ్ళు కొట్టేసిందంట. మనకు తెలియదు ఎందుకని, 2019 మే ఎండింగ్లో జూన్ నాటికి ఈయన వచ్చారు అధికారంలోకి. ఆ జూన్ నాటికి వర్షాలు మొదలవుతాయి, లోపల మహానదులు ఎవరు చూస్తారండి అది దాంట్లో. ఆ తర్వాత అక్టోబర్లో నవంబర్లో రివర్స్ ట్రెండింగ్, అంటే అసలు ఆ కోఆర్డినేషన్ లేకుండా కాఫర్ డ్యామ్ కట్టకుండా జెట్ గ్రౌండింగ్ అయ్యింది కొన్ని చోట్ల. డయాఫ్రామ్ వాళ్ళు ఎలా కడతారంటే ఏదో టెక్నాలజీ కట్టారు, సంవత్సరం వేరే విషయం. అంటే ఫ్రీగా నీళ్ళు వెళ్ళిపోతే కోసేది కాదు, సగం కొట్టేసిందా స్పీడ్ ఎక్కువ రావండి అదే నీళ్ళు రావాలంటే. సరే ఒకటి, రెండో పాయింట్ ఏంటంటే ఇవాళ ప్రతి ఒక్కళ్ళు, అంటే నేను అనేది అందరికీ చిత్తుంది, నేను ఎవరిని తప్పట్లండి, మొన్న చంద్రబాబు నాయుడు గారికి నా లోపం చేయాలని ఉంటుంది, ఆయన దాన్ని జీవితంగా పెట్టి పనిచేస్తాను. కానీ వాస్తవాలు చెప్పాలని మేము ముందు చెప్తాను, ఎవరు చెప్తారు మిగతా వాళ్ళు ఇంజనీర్స్ చెప్పేవాళ్ళు ఉన్నారు. అందువల్ల ఈ నేపథ్యంలో ఏం జరిగిందండి, కొట్టేసింది. ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఫైనలైజ్ అయింది, వాళ్ళు వెంటనే టేకప్ చేయాల్సింది. కానీ నోబడి ఎక్స్పెక్ట్ దిస్, మెమగా ఇంజనీరింగ్ కూడా తక్కువ, నవంగా ఇంజనీరింగ్ తీయాల్సిన పనే లేదు అసలు కంపెనీ. ఎందుకంటే నా లాభ నష్టాలు నాకు తెలియదు, కానీ వాళ్ళు కూడా చిత్తశుద్ధితో గట్టిగానే పనిచేశారు. ఈయన దాని గురించి రివర్స్ ట్రెండింగ్ లాభం చేశాను, లాభం చేసొచ్చు కనపడానికి 800 కోట్లు 700 కోట్లు చెప్పారు. లేట్ అయిపోవటం వల్ల నష్టం ఎంత అవుద్ది, రెండు చూసుకోవాలి కదండి. ఈ టైంలో ఏమైపోయింది, వీళ్ళు టేకప్ చేయలేదు. మార్చిలో చేసుకుందాంలే, మార్చి ఏప్రిల్ మేలో వర్షాలు తగ్గుతాయి కదండి, ఎండాకాలం వస్తుంది, వర్క్ చేద్దాం అనుకున్నాను. తీరా ఆ టైం మార్చి నుంచి కోవిడ్ కర్ఫ్యూ పెట్టేశారు, అయిపోయింది. వచ్చే సంవత్సరం చేయాలి కదా, అప్పుడన్నా చేయాలి కదా, టేకప్ చేయాలి కదా. చేసి చూసేటప్పటికి దాంట్లో కొంత 20 వరదలు వచ్చింది కదండి, దాంట్లో డ్యామేజ్ అయిందని తెలిసింది. 21లో మళ్ళీ మొదలు పెట్టేటప్పుడు మళ్ళీ కర్ఫ్యూ పెట్టారు, 21 ఏప్రిల్ మీరు చూశారు. ఈ నేపథ్యంలో అటు ఇటు కలిపి 438, మొన్న అయితే 300 అన్నారు. అంటే లోపల వేసిన డయాఫ్రామ్ని అది కూడా ఎందుకు వేస్తారు చెప్తాను సంక్షిప్తంగా. అంతవరకు ఇసుక ఉంది కదా, పైన రాతి మట్టి కట్టడం కడతారు, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్. అలా మనం కట్టేసాం అనుకోండి, కింద నుంచి ఇసుక కోసుకెళ్ళిపోయి డ్యామ్ పడిపోయి డ్యామేజ్ జరుగుతుంది, కింద మన పాలకొల్లని ఒళ్ళు ఉన్నాయి, చాలా కష్టం అవుతుంది. అందువల్ల కింద డయాఫ్రామ్ వాళ్ళు వేసి అది సీపేజ్ లేకుండా ఆపుతుంది కాబట్టి దీని మీద మనం ఎత్తకం రాక్ఫీల్డ్ డ్యామ్ వేస్తాం. ఈ నేపథ్యంలో ఏమైంది, ఈ డ్యామేజ్ అయింది. ఈ డ్యామేజ్ అయితే ఎత్తకం రాక్ఫీల్డ్ అది ఎంత పడపడ వేసి పడేస్తారు సంవత్సరంలో, పెద్ద ఇబ్బంది కూడా కాదు, 15 ట్రక్కులు పెట్టుకుంటారు అవి. ఈ నేపథ్యంలో ఇది డ్యామేజ్ అయిన తర్వాత ఇప్పుడు కడితే మళ్ళీ డ్యామేజ్, ఇప్పుడు ఏం చేయాలనేటప్పుడు సెంట్రల్లో హైడ్రో వాటర్ వర్క్స్ వాళ్ళు, తర్వాత సెంట్రల్ వాటర్ కమిషను మిగతాళ్ళని తీసుకుని ఇలా హాలో షేప్లో, అంటే ఈ పోయిందని ఎలా చేద్దామా అంటే, ఇవాళ రామానాయుడు గారు కొత్తగా ఇరిగేషన్ శాఖ మంత్రులుగా చేశారు, డాక్టర్ రామానాయుడు గారు. ఇది వ్యవసాయం మీద ఆయన డాక్టరేట్ చేసిన, ఆయన మంచి అనుభవం ఉన్నాను. గబుకున్న ఆళ్ళలాగెళ్ళ మాట్లాడేసి నేను కంప్లీట్ చేసేస్తానని మాట్లాడే మనిషి మాత్రం కాదని నా అభిప్రాయం ఆయన మీద. ఆయన డెఫినెట్గా చాలా ఆచి చూసి నన్ను మాట్లాడినట్టున్నారు, అది దట్ మస్ట్ బి ద స్పిరిట్ ఆఫ్ ఏ మినిస్టర్ అండి. అండర్స్టాండింగ్లో ఇప్పుడు కొత్తది ఏంటంటే, వాళ్ళ ప్లాన్ ఇది ఎలాగో డ్యామేజ్ అయినప్పుడు సెమ్గా రిపేర్ చేద్దాం, కొత్త వాళ్ళు వేద్దాం, ఇంకోటి అటు నుంచి ఇటు వరకు డబుల్ స్ట్రాంగ్గా ఉంటుంది, ఇంకా సీపేజీ లేకుండా ఉంటుంది, మనకు బాగుంది. ఇంకో 900 కోట్లు 450 కోట్లు ఇప్పుడు 800 టెన్రేస్తే అవుతుంది, వాళ్ళని పిలిపించేద్దామంటే యుద్ధ ప్రాతిపదిక చేస్తే. ఇంకొకళ్ళు నాకు చెప్పింది అథారిటీస్ టు ఎడ్ ఉండండి, ఐ ఆల్సో డిస్క్రీన్ సమ్ ఆఫ్ ది ఇంజనీర్స్, బట్ అది ఒక సంవత్సరంలో యుద్ధ ప్రాతిపదిక చేస్తే భారీగా డిప్యూట్ చేస్తే కానీ బయర్ కంపెనీ కానీ మిగతా వాళ్ళు కానీ ఒక సంవత్సరంలో కంప్లీట్ చేయాలి. 1 ఇయర్ అంటే సీజనే మనం చేయాలండి, అంటే మార్చి బాగా తగిన తర్వాత జనవరి ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టుకోవాలి. వీ కెన్ కంప్లీట్ అది అంటే యుద్ధ ప్రాతిపదిక మీద వేసవికాలంలో కంప్లీట్ అయ్యేలా వారు కుటుంబ బేసిస్ మీద చేసుకోవాలి. మళ్ళీ అది అయిన తర్వాత కానీ మనం ఎత్తకం రాక్ ఫీల్డ్ డ్యామ్ కట్టలేము, అది అయిన తర్వాత దాని మీద పెట్టాలి. ఇప్పుడు ఏమైంది, పైన కాఫర్ డ్యామ్లో జెట్ గ్రౌండింగ్ చేశారండి, అంటే ఆ కాఫర్ మట్టి కొట్టుకుపోకుండా జెట్ గ్రౌండింగ్ చేసినప్పుడు దాని కెపాసిటీ 3 ఏళ్ళే ఉంటుంది నా, ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటే కొంచెం తిప్పలపడి 4 ఏళ్ళు 5 ఏళ్ళు. అందువల్ల ఆ దేశీ లోపల ఇది కంప్లీట్ చేయాలి. అందుకని 2 ఇయర్స్లో కనుక నేను కూడా చెప్తున్నానండి, ఈ వర్క్ కంప్లీట్ అవ్వడం కాదు, మెగా నవయుగా మళ్ళీ ఇప్పుడు కూడా రివర్స్ టెండరింగ్ మళ్ళీ సమీక్షలు ఇవన్నీ ఉంటాయి. నేను అలాంటి ఒక వాళ్ళు తప్పు చేశారనుకోండి, రెండు వాళ్ళు తప్పు చేయాలా. నవయుగ కంపెనీ ఇస్ ఎక్సలెంట్ కంపెనీ, చాలా అనుభవం ఉంది దాంట్లో, ప్రైవేట్ దాంట్లో పైపుల విషయాల్లో మెగా కంపెనీకి అనుభవం ఉంది. కానీ హ్యావింగ్ లాట్ ఆఫ్ రివర్స్ అనుకోండి, నాలెడ్జ్ నేను తక్కువ అని అనుకోను ఏ కంపెనీని. ఇవాళ ఏం చేయాలంటే, వాళ్ళ మిగతా నేను వర్క్స్ వెళ్ళి చూసి వచ్చాను, మొత్తం ఇంజనీర్స్ వాళ్ళందరూ చూపించారండి ఆ వర్క్స్. ఈవెన్ పవర్ ప్రాజెక్ట్ వర్క్ కూడా కప్లాన్ టర్బైన్స్ డిప్లాయ్ చేస్తున్నారు, ఆ పెన్ స్టాక్స్ ఇవన్నీ కూడా వర్క్ అయిపోవచ్చింది. గ్యాప్ టు ఈ ఇంతకుముందు ఇలా గోడలు ఉండే కదా, ఇది స్పిల్వే చూసారు మొత్తం, రోడ్ వచ్చే పరిస్థితి కూడా వచ్చేసింది, అయిపోయింది ఇదంతా.
ఒక స్పిల్వేలో ఇంకొక 10-15% పని ఉంది. ప్రాజెక్ట్ 70% ఇంకా నిధులు అవసరం అవుతాయి కంప్లీట్ అవటం అంటే. నేను చెప్పాను కదా మరి రాతి మట్టి కట్టకట్టే, మీరు చెప్పినట్టు ఇప్పుడు R&R ఇవి కలుపుకుంటే కలుపుకుంటేనే అదే అదే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అవుతుంది. అది కాదండి, మీరు ఇంకోటి చెప్తున్నాను, ఆదాని గారు అంటే కంపెనీ ఏమంటారంటే రేపు పొద్దున ఒక అద్భుతాన్ని ప్లాన్ చేస్తున్నట్టున్నారు, రాతి మట్టి కట్టడానికి నిధులు ఇచ్చేసి అది కట్టేసి వాళ్ళ మోడీ గారిని మీరే చూసుకోండి అని చెప్పి మోడీ గారిని పంపించేసి బ్రహ్మాండంగా భూపంతం దత్తలేదట్టు బెబ్బామని అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేసేసాం. ఇక కళ నెరవేరిందని ఒకళ్ళు, ఇది అయిపోయిందని ఒకళ్ళు, ఇది అద్భుతమైన కుట్ర ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే చాలా ప్రమాదకరం చెప్తున్నాను. ఎప్పుడైతే 960 మెగావాట్లు దాని పవర్తో దాన్ని ఆడే స్థితిలో 150 అడుగులు ఇంపౌండింగ్ మేబీ స్టేజెస్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ అవ్వచ్చు, 150 అడుగులు ఎత్తుతో నీళ్లు నిలబెడతారో, లెఫ్ట్ అండ్ రైట్ కెనాల్కి 18,000+ క్యూసెక్స్ ఏదైతే ఫుల్ లెవెల్లో ఎమ్డిడిఎల్లో కాకుండా ఏదో ఏదైతే ఆ లెవెల్లో వెళ్తాయో, ఇది అయినప్పుడు మాత్రమే అది అవ్వాలంటే ప్రాజెక్ట్ పూర్తయింది, అవ్వాలంటే రిహాబిలేషన్ డిసెంబ్లిన్ చేయాలి. వాళ్ళని ముంచేసి ఆనందంతో గిలకలేయడానికి ఎవరు సిద్ధంగా లేదన్నాను. అంటే ఫస్ట్ ప్రాజెక్ట్లో రిహాబిలిటేషన్ అనేది భాగం కాదా, ఎందుకు దీన్ని ప్రతిసారి సపరేట్? దొంగల ఉత్తర భారతీయ ఆదాని గారి కంపెనీ అండి, మనం ఏం చేస్తాం? ఆదాని గారు ఏం చెప్తే మన స్థితి అలా అయిపోయింది. ఆయన తెర వెనుకనుకోండి, ముందు యాక్టర్స్ ముందు ఉండొచ్చు, ఇవాళ ఈ దేశాన్ని శాసించేది వాళ్ళు కాకుండా ఇంకెవరు శాసిస్తున్నారండి ఇవాళ? అందుకని మనం అందరం ఆదాని గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది మరి మీరు దయచేసి మీ వాళ్ళకి చెప్పండి, ఇది ఒక శ్వాస లాంటిది, ఒక నాడి లాంటిది, జీవనాడి లాంటిది, 1941 సొంటి ఆయన దగ్గర నుంచి కల్నల్ టెర్గాసి ఎక్కడెక్కడికి వెళ్ళినండి మీకు మ్యాప్స్, రష్యా, యూకే, యుఎస్ఏ. 1946 నాటికే భక్తోత్సవం గారు పీడబ్ల్యూడి మంత్రి గారు కల్నల్ ఎవరు లార్డ్ వేవల్ అంగీకారంతో మీర్జా ఇస్మాయిల్ గారు హైదరాబాద్ నవాబు గారి దేవానంద్ అందరితో అగ్రిమెంట్ అయ్యి చేసుకోవాల్సిన ప్రాజెక్ట్ 46. తర్వాత 47 స్వాతంత్రం వచ్చింది, పక్క వెళ్ళిపోయింది. తర్వాత ఎన్టీ రామారావు రామపాద శ్రీమాన్ రామపాద సాగర్ అనుకుని ఒక శంకుస్థాపన చేశారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి మొదలుపెట్టారు. అందువల్ల నేను కోరుకుంటున్నాను దయచేసి 70%, 60% కాదు తెచ్చుంది, ఐ రెస్పెక్ట్ ఆల్ ద లీడర్స్, బట్ ఇంతకుముందు కొంత లోపం జరిగింది. ఫస్ట్లో 3 సంవత్సరాలు ఉత్తర భారతీయ జనతా పార్టీ మోసం చేసింది. చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన నిద్ర లేకుండా పనిచేశారండి, మిగతా వాళ్ళు ఎవరు అనుకోవచ్చు, బట్ ఆ రోజు ఆయన మెచ్చుకోవాలి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసేద్దాం, ఇప్పుడు కక్షాదింపు మానుకుని నిజంగా చెప్తున్నాను, నా నవ్వే కానీ కంటిన్యూ చేయించుంటే అయిపోతుంది నేను అన్న, ఎందుకంటే రిహాబిలేషన్ అవ్వాలండి, రిహాబిలేషన్ అవ్వకుండా డ్యామ్కి ఎలా కడతారండి? రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ఇవాళ కేంద్రం నుంచి తెచ్చుకోవాలి. ఇంకో పార్టీ ఆదాని గారి కంపెనీ ఇంకో ప్రణాళిక వేస్తున్నారంట, ఆ నిధులు మనగొట్టేందుకు ఆ గుజరాత్కి దానికి పెట్టుకున్నాం, జనాంధ్ర తోలు తీసి వసూలు చేసే కార్యక్రమం చేయండి అని చెప్పి వాళ్ళ అనుచరులకు ఆదేశాలు ఇస్తున్నారంట. ఇదేమని చేయమండి? ఉమాభారతి గారు ఏం లెటర్ రాశారు చూడండి, జనం 100% నిధులు వాళ్ళు ఇవ్వాలంటే ఒక కుట్ర చేసి ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాని శ్రీకాకుళం జిల్లా నుంచి వీళ్ళ తోలు తీసి వీళ్ళ సెస్ వేసి వీళ్ళ నెత్తి మీద వసూలు చేసే పని మీద ఉండండి మీరని చెప్తున్నారండి. ఏందండి ఇది, ఒక ఆత్మగౌరవం లేదా? పోలవరం సెస్ వేయాలని సెస్ వేస్తారో తోలు తీసే ట్యాక్స్ వేస్తారో మొత్తం అనంతపురం నుంచి హిందూపురం నుంచి ఇచ్చే పనులకు దానికి వసూలు చేసి కానీ తెలంగాణకు కూడా వసూలు చేయమంటారు, పాండిచ్చేరిని కూడా వసూలు చేయమంటారు. ఇదే అన్యాయం. అందుకని నా ఉద్దేశం ప్రకారం ఖచ్చితంగా డెఫినెట్గా ప్రాజెక్ట్ అవుతుంది. యుద్ధ ప్రాతిపదిక మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అవగాహన ఆయనకున్న దాని ప్రకారం చూస్తే దాన్ని ఇంకా ప్రీపోన్ 4 ఏళ్ళు కేంద్రం నిధులు ఇవ్వలేదని దురదృష్టితో చెప్పి ఉంటారండి ఆయన, మనసు కష్టం అవుతుందని. ఆయన మామూలుగా నాట్ ఏ ఆర్డినరీ పొలిటీషియన్, కానీ అక్కడున్న ఇంజనీర్స్ని అడగండి, ఎంతసే బాయర్ కంపెనీతో ఇంకా మాట్లాడలేదు కదా, వాళ్ళే ఈ ప్లాస్టిక్ కాంక్రీట్ టెక్నాలజీలో వాళ్ళే 1 ఇన్ ద వరల్డ్ అండి. వాళ్ళు ముందర మాట్లాడాలి, అది పెద్ద ఇబ్బంది కాదు. 700 కోట్ల 800 కోట్ల దమ్మున్న నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉన్నారు, ఇంతకుముందు జూన్ 10, 18, 19 కృష్ణా డెల్టాలో చేసిన దిక్కుమాలిన ఒప్పందాలు చేసే మనిషి కాదని నాకు నమ్ముతున్నాను. దిక్కుమాలిన ఒప్పందాలు చేసి ఆంధ్రప్రదేశ్కి తీరని నష్టం, 100 తరాలకు సరిపడ నష్టం చేశారు ఇంతకుముందు మంత్రులు. తర్వాత మాట్లాడుకుందాం, నేను దేనికన్నా మీరు చర్చకి పిలవండి, మిగతా నేను మాట్లాడతాను ఇంత డెప్స్. అందువల్ల పోలవరం ప్రాజెక్టు కల సాకారం అవ్వాలని కోరుకుంటున్నాను. అయితే మాత్రం డెఫినెట్గా నిర్వాసితులకి డెఫినెట్గా న్యాయం జరిగిన తర్వాత ఖచ్చితంగా ముందు పెట్టాలి. రాతి మట్టి కట్టడం చేసేసి చప్పట్లు కొనుక్కుని జాతికి అంకితాలు దయచేసి చేసేసి పండగ చేసుకునే ప్రయత్నం అని చేసి ఆదాని గారి కుట్రలు ఎవరు పడద్దని కోరుతున్నాను. థ్యాంక్ యూ జలసాని శ్రీనివాస్ గారు, మీ అభిప్రాయం తెలియజేస్తాను. ఇది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ అయినటువంటి నిర్మాణాన్ని పునరుద్ధరించాలన్నా లేదా మరొక నిర్మాణం కట్టాలన్నా మొత్తం మీద 1 సంవత్సర కాలం సరిపోతుంది. మిగతా చర్యలన్నీ కూడా పరిహారంతో ముడిపడి ఉన్నటువంటి చర్యలు, పరిహారంతో సంబంధం లేకుండా ప్రాజెక్ట్ నిర్మాణాన్ని చేయడం వల్ల పోలవరం పూర్తయినట్టుగా పరిగణించడానికి అవకాశం లేదని చలసాని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. అలానే ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ఇది వరప్రసాదాయని అవుతుందని ఆయన నమ్ముతున్నారు.
ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.